వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాస్కర్ శివ లాంగ్ హెర్పిల్లా సో టుడే నీన్ మై ఛానల్లో కుదుళ్లకు బలాన్ని అందించి జుట్టు తగ్గించి జుట్టు నిగనిగలాడుతూ పట్టుకుచ్చులా ఉంచేటువంటి ఒక హెయిర్ మాస్క్ చూపించబోతున్నాను ఈ హెయిర్ మాస్క్ కోసం ఎక్సెల్స్ ఉపయోగిస్తామండి అవునండి నవ్వుకోకండి కోడిగుడ్డు పెంకులతోనే హెయిర్ మాస్క్ చూపిస్తున్నాను చక్కగా మనకి ఇప్పుడు ఈజీగా అవైలబుల్ ఉంటున్నాయి కోడిగుడ్లు బ్రేక్ చేసినప్పుడల్లా అవి నీట్గా వాష్ చేసి ఇలా ఎండ పెట్టుకొని ఉంచేసుకోండి సో ఇలా వాష్ చేసి ఎండపెట్టిన ఒక ఫోర్ ఎక్సెల్స్కి ఒక హాఫ్ కప్ పెరుగైతే పడుతుంది మన హెయిర్ మాస్క్ కోసం సో ఇలా ఎండపెట్టిన ఎక్సెల్స్ని ఒక మిక్సీ జార్లో లైట్గా ఇలా హ్యాండ్తో క్రష్ చేసేసి మిక్సీ పట్టేసి ఉంచుకోండి మీకు ఎప్పుడు షెల్స్ ఎగ్స్ బ్రేక్ చేస్తే ఇంట్లో అప్పుడు ఈ పౌడర్ని అయితే తయారు చేసి పెట్టేసుకోండి చక్కగా ఈజీగా ఇప్పుడు చాలా మంది ఎగ్స్ తింటున్నారు ఎగ్ ఎగ్స్ ఇంట్లో ఎక్కువ ఉంటుంది ఇలా ఫైన్ పౌడర్లా చేసి పెట్టేసుకుంటే ఈ ఎక్సెల్ పౌడర్లో కాల్షియం ప్రోటీన్తో పాటు ఆ ట్వంటీ టైప్స్ ఆఫ్ మినరల్స్ అండ్ మెగ్నీషియం కూడా ఉంటుందండి సో అసలు ఎవ్వరూ కూడా అనవసరంగా ఎక్సెల్స్ని అయితే పడేయద్దు కోడుగుడ్డు పెంకులను ఎవ్వరూ పడేయద్దు చక్కగా వాష్ చేసి ఇలా పౌడర్ చేసి పెట్టేసుకోండి యాజ్ ఎ బ్యూటిషియన్గా చెప్తున్నానండి ఈ ఎక్స్ఎల్ పౌడర్ని ఉపయోగించి మనం హెయిర్కి లాగా వేసుకోవచ్చు ఫేస్కి ప్యాక్ లాగా వేసుకోవచ్చు టీత్కి వైట్నింగ్ పౌడర్లా యూస్ చేయొచ్చు అండ్ అలాగే ఎవరైనా మొక్కలు పెంచేట్లయితే చక్కగా మొక్కలకి సాయిల్ మిక్స్ చేసేస్తే మంచి క్యాల్షియం అనమాట సో ఇప్పుడు ఫేస్ ప్యాక్ అనుకోండి అంటే స్కిన్ టైప్ బట్టి చక్కగా హనీ మిక్స్ చేసి వేయటమా గ్రంథం మిక్స్ చేసి వేయటమా పచ్చిపాల క్రీమ్తో యూజ్ చేసి వేయటమా అనేది నేను ఫర్దర్ వీడియోస్ కూడా డిస్కస్ చేస్తాను టీత్ పౌడర్లు అయితే మనం బేకింగ్ సోడా అండ్ అలాగే లవంగం పౌడర్ మిక్స్ చేసి యూజ్ చేస్తాము హెయిర్కి అయితే కర్డ్ కానీ ఎగ్ వైట్ కానీ మిక్స్ చేసి వేసుకోవచ్చు మొక్కలకైతే డైరెక్ట్ ఈ పౌడర్ అనేది వేసేయొచ్చు సో ఇప్పుడైతే మన వీడియో వచ్చేసి హెయిర్ మాస్క్ కాబట్టి నేను ఇప్పుడు ఈ ఎక్సెల్ పౌడర్లో ఒక హాఫ్ కప్ పెరుగు యాడ్ చేస్తున్నాను పెరుగు గట్టిగా ఉన్నదైతే మనకి ప్యాక్ అనేది మరీ పల్చు అవ్వకుండా ఉంటుంది కొంచెం పెరుగులో వాటర్ ఉంటే కనుక ప్యాక్ పలచబడిపోతుంది నాకైతే కొంచెం వాటర్ పడిపోయింది ఫస్ట్ ఏ సో గడ్డ పెరుగు తీసుకోవాలి సో ఈ కన్సిస్టెన్సీ వస్తుంది మాస్క్ అంటే కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది ఇలా పల్ప్గా ఉంటుంది చూసారు షెల్స్ చిన్న చిన్న పల్ప్లా కనిపిస్తుంది కదా అదంతా కూడా మీరు కొంచెం రఫ్గానే ఉంటుంది మాస్క్ కూడా వాష్ చేసేసిన తర్వాత ఏమైనా ఉన్నా రాలిపేస్తే రాలిపోతుంది అనమాట సో ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది జస్ట్ ఎక్సెల్ ఆ పెరుగు మాత్రమే మిక్స్ చేసాం మనం ఇది ఇప్పుడు ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకుంటున్నాను మీకు ఎప్పుడన్నా ఈ ఎక్స్ల్లో అండ్ పెరుగు మిశ్రమం కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ వచ్చింది అనిపించిన ఇంట్లో మనకి మెంతి పౌడర్ కానీ గోరింటక పౌడర్ కానీ ఉసిరి పౌడర్ కానీ అవైలబుల్ ఉంటే ఒక వన్ స్పూన్ మిక్స్ చేసుకోవచ్చు బాగా ఏం లూజ్ అవ్వలేదు కానీ కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో ఉంది మళ్ళీ అంతా ఇంకా స్కాల్ఫ్ మీద ఉండకుండా జారిపోతుంది కదా అనేసి నేనైతే ఒక వన్ స్పూన్ ఉసిరి పౌడర్ యాడ్ చేస్తున్నాను సో మరీ పలచగా అనిపిస్తుంది నాకు సో ఇంకా అందుకని జస్ట్ ఒక వన్ స్పూన్ ఉసిరి పౌడర్ నాకు అవైలబుల్ ఉంది సో వన్ స్పూన్ ఉసిరి పౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసేయాలి ఉసిరి పౌడర్ లేదనుకుంటే మెంతి పౌడర్ కానీ సో అసలు ఇలా పలచపడకుండా మీరైతే ప్యాక్ గట్టి పెరుగు తీసుకోండి అప్పుడు మంచి కన్సిస్టెన్సీ వస్తుంది అలా పలచగానే ఇలా ఇది మంచిదే కదా ఉసిరి పౌడర్ చాలా చాలా మంచిది హెయిర్కి సో ఇదైతే ఆప్షనల్ అండి కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు కూడా చెప్తున్నాను మీకు చాలా బాగా మిక్స్ చేస్తే మనకి ఓకే ఆ మాస్క్ అంటే ఇట్లాగే ఉంటుంది కాబట్టి లిక్విడ్ కన్సిస్టెన్సీలో మన హెయిర్ మాస్క్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే చక్కగా పాయలు పాయలుగా ఇట్లా పెట్టించుకోండి ఇట్లా ఉంటుంది పెట్టిన తర్వాత ఇది పెట్టిన ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ తర్వాత హెయిర్ వాష్ చేసుకోవచ్చు కొంచెం షాంపూ కూడా యూజ్ చేయాలి ఎందుకంటే ఎక్సెల్స్ అనేది స్మెల్ వస్తాయి కదా సో ఏ హెయిర్ మాస్క్ అయినా కానీ ఒక థర్టీ మినిట్స్ ఉంచితే చాలు థర్టీ మినిట్స్ తర్వాత వాష్ చేసేయండి మగవాళ్ళు పెట్టుకోవచ్చండి ఆడవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు వీక్లీ టూ టైమ్స్ పెట్టుకుంటే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి అండ్ ఇంకొక చిన్న టిప్ ఏంటంటే ఏ హెయిర్ మాస్క్ పెట్టుకున్నాక మనం ఇలా షవర్ క్యాప్ కానీ ఇంట్లో ఉన్న పాలిథిన్ కవర్ కానీ పెట్టుకుంటే ఇంకా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి అనమాట కుదుర్లకు బలాన్ని ఇచ్చి హెయిర్ ఫాల్ తగ్గించేటువంటి హెయిర్ మాస్క్ అయితే చూశారు కదండి చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపించింది కదా మీకు ఈ హెయిర్ మాస్క్ అయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లకాన్ మాత్రం అసలు క్లిక్ చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ టే కేర్ బై బాయ్